हाय एवरीवन, दिस सोमशेखर यू वाचिंग एसएस टेक डॉट इन यूट्यूब चैनल। सो ने ट्रिपल आईटी आरके वैली स्टूडेंट नी ना रीसेंट टाइम्स लो कमेंट्स చూసినట్లయితే మన ఛానల్ కామెంట్స్ చూసినట్లయితే చాలా మంది ఎవరైతే ట్రిపుల్ ఐటికి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఆర్జీకేటికి ఎప్పుడు అంటే మనం రిపోర్ట్ అవ్వాలి అంటే ట్రిపుల్ ఐటి కాలేజెస్ కి ఎప్పుడు రిపోర్ట్ అవ్వాలి అండ్ రిపోర్ట్ అయ్యేటప్పుడు ఏమేం తీసుకెళ్ళాలి అండ్ పేరెంట్స్ అవసరమా రిపోర్ట్ అయ్యేటప్పుడు అండ్ అలాగే మనకు హాస్టల్స్ లో ఉంటాం కదా సో హాస్టల్స్ లో ఉండడానికి ఏమేం తెచ్చుకోవాలి అండ్ వాళ్ళు ఏమేం ఇస్తారు అనే దాని గురించి అయితే అడిగారన్నమాట సో వీడియో కాస్త లేట్ అయినచ్చు బట్ వన్ వీడియో ఆల్ డౌట్స్ ఫస్సాక్ మనం సింపుల్ గా అయితే ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా అయితే ఇప్పుడు అయితే డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ థింగ్ రిపోర్ట్ చేయడం అంటే ఏంటి కాలేజ్ లో రిపోర్ట్ చేయడం అంటే ఏంటి సో మీకు అందరికీ తెలుసు మీకు నూజివీడ్లోను అండ్ అలాగే ఆర్కే వ్యాలీలో కౌన్సిలింగ్ అయితే జరిగిందన్నమాట సో బట్ మీకు రెస్పెక్టివ్ క్యాంపసెస్ లో ఏ క్యాంపస్ అయితే అంటే సీట్ వచ్చిందో ఆ క్యాంపస్ అయితే చెప్పడం జరిగింది సో మీకు ఏ క్యాంపస్ అయితే మీకు వచ్చి ఉంటదో ఆ క్యాంపస్ కి వెళ్ళడాన్ని రిపోర్ట్ చేయడం అంటారు సో వెళ్ళడాన్ని రిపోర్ట్ చేయడం అంటారన్నమాట సో ఒక్కో క్యాంపస్ కి ఒక్కోలాగా డేట్ అయితే ఇచ్చారన్నమాట రిపోర్ట్ చేయడానికి సో దాన్ని ఇప్పుడు మీకు అయితే చెప్తాను సో బిఫోర్ దట్ రిపోర్ట్ చేయడానికి మన పేరెంట్స్ ఉండాలా అనేసి అడిగారు సో మేం చేరినప్పుడు గానీ అండ్ అలాగే మా జూనియర్స్ చేరినప్పుడు గానీ అండ్ అలాగే వాళ్ళ జూనియర్స్ వచ్చినప్పుడు గానీ సో వాళ్ళ జూనియర్స్ అయిన మీరు వచ్చేటప్పుడు గానీ అంటే పేరెంట్స్ ఎక్కడ గానీ కంపల్సరీ అనేసి చెప్పలేదన్నమాట సో బట్ అంటే మీ పేరెంట్స్ ఓకే ఫ్రీగా ఉన్నారు అనేట్లుగా అంటే రమ్మని చెప్పండి సో లేదు కాస్త బిజీ అనేసి అయితే సో నా ఒపీనియన్ గా చెప్తున్నాను రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఫర్దర్ ప్రాసెస్ ఏమి ఉండదు అనమాట జస్ట్ ఫర్దర్ నెక్స్ట్ అంటే సర్టిఫికెట్స్ ఇవ్వడాలు ఇట్లాంటి ప్రాసెస్ ఏముండవు కాబట్టి సో మాక్సిమం అవసరం లేదనేసి నా ఉద్దేశము సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే రిపోర్ట్ చేయడం ఎప్పుడు రిపోర్ట్ చేయాలి సో ఇప్పుడు మనకు ఒంగోల్ శ్రీకాకుళం అండ్ అలాగే ఆర్కే వ్యాలీ నూజివీడు ఉన్నాయన్నమాట సో మనకు శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ సార్ మాత్రం పేపర్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో 16th క్యాంపస్ కి రిపోర్ట్ అవ్వాలి అనేసి సో ఆ టైంకి అంటే 16th కల్లా కాలేజ్కి వస్తే సో మీరు 18th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనేసి చెప్పారన్నమాట సో క్లాసెస్ కి సంబంధించి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తాను సో ఇప్పుడు వాళ్ళైతే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మీరు 16th అయితే వెళ్ళండి సో మిగిలిన 3 క్యాంపస్ కి అయితే 18th నుంచి కాలేజ్ అనేసి చెప్పడం జరిగింది అంటే మనకు తెలిసినట్లయితే 18th నుంచి అని చెప్పారు సో ఎక్కడ గానీ 16th నుంచి అని మెన్షన్ చేయలేదు కాబట్టి సో రిమైనింగ్ 3 క్యాంపస్ 18th అయితే వెళ్ళండి అన్నమాట సో 18th మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి ఆర్ ఆఫ్టర్నూన్ ముందు రిపోర్ట్ వెళ్ళడానికి ట్రై చేయండి సో మీకు అందరికీ తెలుసు మీకు అడ్మిషన్స్ నెంబర్ మాత్రమే ఇచ్చారు సో ఈ ఐడి నెంబర్ గానీ ఇప్పుడు మా ఐడి నెంబర్ ఉందన్నమాట సో ప్రతి ఒక్కరికి మాకు ఒక ఐడి నెంబర్ ఉంటుంది సో ఐడి నెంబర్ ఉందన్నమాట సో మీకు అది మాతో ఐడి నెంబర్ ఇవ్వలేదు అండ్ అలాగే హాస్టల్స్ ఏ రూమ్ అనేసి ఏం అలకేట్ చేయలేదు అనమాట సో అవన్నీ అక్కడ వెళ్తే ఇస్తారనుకుంటా సో ఎందుకంటే నాకు తెలిసి ఎలా ఉంటదంటే మీ అడ్మిషన్ నెంబర్ పక్కనే మీ ఐడి నెంబర్ అండ్ అలాగే అదే అడ్మిషన్ నెంబర్ నేమ్ ఐడి నెంబర్ అండ్ అలాగే మీకు రూమ్ ఏదైతే హాస్టల్ అలాట్ చేశారో క్లాస్ అలాట్ చేశారో అంతా ఒకే ఒక పేపర్ లో మీకు స్టిక్ చేసేస్తారనేసి అనుకుంటున్నా హాస్టల్ ముందు గానీ ఎక్కడ గానీ ఎక్కడైనా స్టిక్ చేస్తారనేసి అనుకుంటున్నా సో అలా ఉండొచ్చు ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కరిని పిలిచి చెప్పేంత టైం ఉండదు కాబట్టి సో అలానే స్టిక్ చేయొచ్చు నాకు మాక్సిమం నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సో అది క్యాంపస్కి వెళ్తే తెలుస్తుంది సో ఇప్పుడు పేరెంట్స్ రిపోర్ట్ చేయమంటే ఏంటో చెప్పేశాను అండ్ పేరెంట్స్ అవసరమా లేదా అన్న చెప్పాను అండ్ మీరు ఎప్పుడు రిపోర్ట్ అవ్వాలి కాలేజ్కి అనే దాని గురించి చెప్పాను సో ఇప్పుడు వచ్చి నెక్స్ట్ అవుట్ చూసినట్లయితే మనం ఇంకటి నుంచి హాస్టల్లో ఉంటారు కదా అంటే మీరు కూడా నేను కూడా మీరు హాస్టల్స్ లో ఉంటారు కదా సో హాస్టల్స్ లో ఉండడానికి ఏమేమి తీసుకెళ్లాలి అనేసి అడిగారనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్స్ కి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి అనేది నేను ఒక వీడియో చేశాను డీటెయిల్డ్ వీడియో సో ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి అండ్ ఏంటి అనేది అంటే హాస్టల్ కి సంబంధించి ఏమేమి ఇస్తారు అనేది ఇప్పుడు నేను చెప్తాను అది కూడా చూడండి సో హాస్టల్స్ లో మీకు ఒక కాట్ ఇస్తారు పిల్లో ఇస్తారు బెడ్షీట్ ఇస్తారు అండ్ అలాగే బట్టలు సర్దుకోవడానికి ర్యాక్ ఇస్తారు సో ఇవన్నీ కంప్లీట్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ ఇవ్వడానికి కాస్త టైం పట్టచ్చు ఎందుకంటే ఈ కరోనా పాండమిక్ టైం ఉండడం వల్ల ఇప్పటి వరకు సో స్టాక్ మీకు రిక్వైర్డ్ స్టాక్ ఏదైతే ఉందో అది వచ్చిందో రాలేదు అండ్ యూనిఫామ్స్ ఇస్తారు అండ్ షూస్ ఇస్తారు అండ్ నైట్ డ్రెస్సెస్ ఇస్తారు ఇవన్నీ ఇస్తారు బట్ ఇవన్నీ వచ్చాయో లేదో తెలియదు కదా మనకి సో ఏంటంటే నేను ఇప్పుడు బేసిక్ గా మినిమం లో మనకు ఉండాల్సింది ఏంటి అవి తీసుకెళ్లాల్సింది నేను మీకు క్లారిటీగా చెప్తాను సో వీటిని తీసుకెళ్ళండి వాళ్ళు ఇచ్చేది మళ్ళీ ఇచ్చిన ఇస్తారు లేట్ అయినా ఒకవేళ వెంటనే వెళ్ళిన తర్వాత ఇస్తే గుడ్ లేట్ అయితే మనము మనకంటూ ఉండాలి కదా సో అంటే అప్పటి వరకు వాళ్ళు ఇచ్చేంత వరకు సో దాని గురించి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ లో చూసినట్లయితే బేసిక్ గా ఒక బెడ్షీట్ తీసుకెళ్ళండి అండ్ ఒక పిల్లో తీసుకెళ్ళండి
సో వాళ్ళు ఇచ్చిన తర్వాత కావాలంటే మీరు తెచ్చి ఇంట్లో పెట్టేయండి, దాని ప్రాబ్లం ఏం లేదు. సో బెడ్షీట్ ఒకటి, పిల్లో ఒకటి, అండ్ వాళ్ళు కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారులే, ఎందుకంటే మీ రూమ్స్లోనే కార్డ్స్ అయితే ఉంటాయి. సో బెడ్షీట్, పిల్లో, అండ్ మీరు బాత్ చేయడానికి బకెట్ అండ్ అలాగే మగ్గు ఉండాలన్నమాట. సో రిమైనింగ్ మీకు తెలుసు కదా, సోప్, షాంపూస్ ఇవన్నీ మీరే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ బుక్స్ అంటారా, అంటే మీరు బకెట్ కావాలంటే కూడా మీకు క్యాంపస్లోనే కూడా అవైలబుల్లో ఉంటుంది స్టోర్స్లో. సో బట్ స్టోర్స్లో ఉండేది నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే క్వాలిటీ కాస్త తక్కువ ఉంటుందేమో అనేసి నా ఒపీనియన్, ఎందుకంటే మేము ఆల్రెడీ వాడాం కాబట్టి. సో మీరు ఇంటి నుంచి తీసుకెళ్ళాలంటే కంఫర్టబుల్గా తీసుకోగలగలిగితే ఓ సుమోనో లేదంటే మీరు ఎలాగ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారు కదా, సో ఓకే అనుకుంటే తీసుకెళ్ళండి, లేకుంటే అక్కడే కూడా తీసుకోండి, మరీ అంత ఇదేం కాదు. సో ఓకే పర్లేదు వాడుకోవచ్చు. సో ఇవి ఇంతేనా? ఓకే, మళ్ళీ బట్టలు చెప్పినట్లయితే బట్టలు మీకు కావాల్సింది మీరు తీసుకెళ్ళండి, సివిల్ డ్రెస్సెస్సే. సో వాళ్ళు యూనిఫామ్ ఇచ్చేంత వరకు మీకు యూనిఫామ్స్ అవసరం లేదనమాట. సో సివిల్ డ్రెస్సెస్, సివిల్ డ్రెస్సెస్ మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళండి, ఎందుకంటే మీరు ఇప్పుడు వెళ్తే మరి సెమిస్టర్ అయ్యేంత వరకు అక్కడే ఉంటారు కదా. సో 90 డేస్ ఆర్ సంథింగ్ ఇచ్చారనుకుంటా, సో అప్పటి వరకు మీరు అక్కడే ఉండాల్సింది కాబట్టి. సో మీరు ఏదైతే వాడాలనుకుంటారో, అంటే మీరు జనరల్గా ఫార్మల్గా బయటికి వెళ్ళేటప్పుడు ఏది వేసుకుంటారో అండ్ ఇంట్లో ఉంటే ఏదైతే వేసుకుంటారో, సో రెండింటినీ తీసుకెళ్ళండి, ఎందుకంటే హాస్టల్స్లో ఉన్నప్పుడు మీ కంఫర్టబుల్గా మీరు ఉండాల్సి వస్తుంది. సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు అంటే ఫార్మల్గా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి జనరల్గా వేసుకునే బట్టలు అయితే తీసుకెళ్ళండి. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ కవర్ చేసినాను అనుకుంటా. సో ఇంకా ఏంటి మిస్ చేశాను, ఇంకా బుక్స్. బుక్స్కి సంబంధించి చూసినట్లయితే మీకు అక్కడే స్టోర్స్లోనే దొరుకుతారనమాట, సూపర్ మార్కెట్లో కానీ ఆ స్టోర్లో కానీ మీకు బుక్స్ అయితే దొరుకుతాయి. సో మీరు ఏదైతే వైట్ నోట్ బుక్స్ అవంటే ఉంటాయో, సో మీరు ఇంటికని తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్లొచ్చు, లేదంటే అక్కడే కూడా తీసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంటుంది, అక్కడ బుక్స్ బాగుంటుంది, ఇక్కడ బుక్స్ అంటే మీకు తీసుకెళ్ళగలిగితే, అంటే ఇప్పుడు ఎక్కువ దూరం ఉందనుకోండి ఇబ్బంది కదా మోసుకురావడం, సో అట్లాంటప్పుడు ఇక్కడే తీసుకోండి. సో తక్కువ దూరం అంటే మేము తీసుకెళ్తాం అనుకుంటే ఓకే మీ ఇష్టం తీసుకెళ్ళండి. సో బేసిక్గా 1 or 2 బుక్స్ పెట్టుకోండి, మళ్ళీ ఫస్ట్ రోజు కాలేజ్కి వెళ్లే ముందు అక్కడికి పోయి రాలేరు కదా స్టోర్కి. సో 1 or 2 బుక్స్ పెట్టుకుంటారు, ఓకే అది తెలిసిందే. సో నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? సో మీకు ఇంకెలాంటి డౌట్ ఉన్నా ఈ వీడియోలో వీడియో కింద వచ్చే కామెంట్స్ మాత్రం డెఫినెట్గా టుమారో ఈవినింగ్ కల్లా నేను కంప్లీట్గా వీడియో చేసి పెడతాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్స్ టుమారో ఈ వీడియో కింద వచ్చే కామెంట్స్ మాత్రం పక్క ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో అంటే ప్రీవియస్ వీడియోస్లో అన్నిటికీ ఇవ్వలేకపోయాను, సో కొన్ని మ్యాక్సిమం ఇచ్చాను, కొన్నిటికి ఇవ్వలేకపోయాను. సో బట్ ఈ వీడియోలో చూసే కామెంట్స్ మాత్రం పక్కా ఇస్తాను, రిప్లై ఇస్తాను అండ్ అలాగే వీడియో కూడా చేసి పెడతాను. సో యూస్ఫుల్ కామెంట్స్ అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ యూస్ఫుల్ కామెంట్స్. ల్యాప్టాప్స్ ఇస్తారనేసి చాలామంది అడిగారు, సో దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తాను చూడండి. సో ల్యాప్టాప్స్ అనేది అది కూడా స్టాక్ అవైలబిలిటీ బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో మా జూనియర్స్కి ఎలా అంటే ఇప్పుడు అంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. వచ్చిన కొన్ని రోజులకే వాళ్ళకి 1 week ఆర్ సంథింగ్, నాకు టైం అయితే గుర్తులేదు, సో వెళ్ళిన కొన్ని రోజులకే ఇవ్వడం జరిగింది. బట్ వేరే క్యాంపస్లో అంటే ఆర్కే వ్యాలీ క్యాంపస్లో, బట్ వేరే క్యాంపస్లో చూసినట్లయితే ఇద్దరికి ఒకటి కూడా ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళకి స్టాక్ తక్కువ ఉంది, స్టాక్ వచ్చిన తర్వాత ఇస్తారనమాట. సో మీకు కూడా స్టాక్ను బట్టి ఆర్ వచ్చేసింటే ల్యాప్టాప్స్ వచ్చేసింటే ల్యాప్టాప్స్ ఇస్తారు, వెళ్ళిన 1 week ముందే ఇచ్చేస్తారు స్టాక్ గాను ఉంటే. సో డెఫినెట్గా ల్యాప్టాప్కి సంబంధించిన బ్యాగ్ అంతా వగేరా వాళ్ళే ఇస్తారనమాట, సో దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ అడిగారు, సో టెక్స్ట్ బుక్స్ అయితే వాళ్ళు ఇస్తారు, బట్ మనకు ఏదైతే సబ్జెక్ట్ ఏదైతే టీచర్స్ టీచ్ చేస్తారో ఆ సబ్జెక్ట్ మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో అది మన ల్యాప్టాప్స్కి వస్తారనమాట. సో అక్కడ సర్వర్స్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాము. సో అండ్ అలాగే ఆఫ్లైన్ కంటెంట్ కూడా ఉంటుంది అండ్ ఆన్లైన్ కంటెంట్ కూడా వస్తుంది అనమాట. సో ఓకే మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, మన ల్యాప్టాప్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఇస్తారు, సో ఆ బుక్స్ యాజ్ ఫర్ రెఫరెన్స్ కానీ అండ్ అలాగే కొంచెం డెప్త్గా నేర్చుకోవాలంటే అందులో బాగుంటుంది. సో బట్ ట్రిపుల్ఐటీకి ఓన్ కంటెంట్ ఉంటుంది, ఈ ఏదైతే ఇంటర్ కంటెంట్ ఉంటుందో, ఇంటర్ కంటెంట్ కాదు, సో వాళ్ళకు రిక్వైర్డ్గా ఏదైతే రిక్వైర్డ్ ఉంటుందో సో దానికి తగ్గట్టు డిజైన్ చేసుకుంటారు అనమాట ట్రిపుల్ఐటీ కంటెంట్ అనేది. సో మీరు కూడా అలవాటు అవుతుంది. సో ఇఫ్ పాసిబుల్ మాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, సో 21 నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో మీరు 18th వస్తారు కదా కాలేజ్కి, 18th వస్తారు, 2 డేస్ ఉంటుంది. సో చెప్పలేము మీట్ అవ్వలేకపోవచ్చు, అంటే పర్సనల్గా వాట్సాప్లో చాలామంది అడుగుతున్నారు కాబట్టి. సో ఎగ్జామ్ తర్వాత పక్క విల్ మీట్ వన్స్. నేను మన వీడియోలో షార్ట్ వీడియో ఒకటి చేసి పెడతాను,
సో ఆర్కే వెళ్ళి వాళ్ళు మాత్రం మనం కలుద్దాం ఒకసారి. ఓకే ఎక్కడ ప్లేస్ అనేది అప్పుడు నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో మెన్షన్ చేయండి, ఎందుకంటే వేరే వీడియోస్లు చేస్తాను చేయను తెలియదు, బట్ ఈ వీడియోలో వచ్చే కామెంట్కి ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను అండ్ ప్రతి ఒక్క కామెంట్కి అంటే ఇంపార్టెంట్ అయితే వీడియో చేసి పెడతాను. ఓకే బాయ్ బాయ్.